ఇవాల్టి వీడియోలో మనం మన పిల్లలి బంగారు భవిత కోసం మనం నేర్పించదగ్గ కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ వారి పనులు వారు చేసుకోవడం. ఇలా గనక మనం నేర్పినట్లయితే తర్వాత తర్వాత వారు ఉద్యోగాలకి పై చదువులకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి గనక వాళ్ళు తిన్న ప్లేట్ తీసి వెంటనే కిచెన్లోని సింక్లో పెట్టమనడం, వారి బట్టలు వాళ్ళు వేసుకోవడం, అలాగే విడిచిన బట్టలు తీసుకెళ్ళి లాండ్రీలో పెట్టమనడం, తర్వాత వాళ్ళ బుక్స్ వాళ్ళు సర్దుకోవడం లాంటి చిన్న చిన్న పనులు, బెడ్ సరి చేసుకోవడం లేవగానే లాంటివి మనం అలవాటు చేస్తున్నట్లయితే ఇవి నా పనులు నేను చేసుకోవాలి అని వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యి స్లోగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అలవాటు పడతారండి. అంతేకాదు ఇది తల్లులకి చాలా హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల మెయిన్ తల్లులకి చాలా హడావిడి తగ్గుతుందండి. ఇంట్లో కూడా చాలా సహాయంగా ఉంటూ ఉంటారు పిల్లలు. మరొకటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం లేదా సమయపాలన, అదేనండి టైం మేనేజ్మెంట్. వాళ్ళకేం తెలుస్తుంది చిన్నపిల్లలు కదా అని అస్సలు అనుకోవద్దండి. టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో మనం చిన్నప్పటి నుంచి నేర్పడం చాలా అవసరం. ఇన్ జనరల్గా మనం వాళ్ళని లేపేటప్పుడు కూడా మనం లేపడం మానేసి ఒక క్లాక్ అలారం పెట్టి వాళ్ళని అలారం మోగినాక వాళ్ళు లేవడం, దానిలో టైం అలవాటు చేస్తూ ఈ టైంకి చదువుకోవాలి, ఈ టైం ఆడుకునే టైం, ఈ టైం ఇలా స్పెండ్ చేయాల్సిన టైం, అలా మనం ఒక టైం టేబుల్ లాగా వాళ్ళకంటూ ఒకటి మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఎప్పుడు ఏది చేయాలో వాళ్ళకి అర్థమయ్యేలా కనుక మనం చెప్పినట్లయితే స్లోగా వారికి ఏ సమయానికి ఏం చేయాలి అనే దానికి వాళ్ళు అలవాటు పడిపోతారు. అంతేకాదు వాళ్ళకి ప్రియారిటైజేషన్ కూడా తెలుస్తుంది. మనం వాళ్ళకి విలువ చెప్తూ ఉంటే ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఇంపార్టెంట్ నాకు అనేది వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుందండి. రెండవదిగా డెసిషన్ మేకింగ్ స్కిల్స్, అదేనండి నిర్ణయం తీసుకునే సామర్థ్యత. పిల్లలకి చిన్నతనం నుండి అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో అన్న నిర్ణయం తీసుకునే అవకాశం మనం ఇస్తూ ఉండాలి. లేదంటే ఎదిగే కొద్దీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళు ఇబ్బంది పడతారండి. కంప్లీట్గా ఎవరో ఒకరి డెసిషన్ మీద మాత్రమే వాళ్ళు డిపెండ్ అయిపోతూ ఉంటారు. ఏం చేయమంటావమ్మా, ఏం చేయమంటావు నాన్న, ఇలా మన మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారు. కొన్ని విషయాల వరకు ఓకే, కానీ మరీ కొన్ని విషయాల్లో కూడా వాళ్ళు కంప్లీట్గా మన మీద డిపెండ్ అవ్వడం అంత మంచిది కాదు. సో వాళ్ళకి మనం ఎలా నేర్పాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏవైనా ఒక ఫుడ్ విషయమే చూడండి, ఏవో ఒక రెండు, ఇది తింటావా అది తింటావా అంటే, అలాగే ఏవైనా డ్రెస్సులు మీరు తీసినట్లయితే ఈ డ్రెస్ వేసుకుంటావా ఆ డ్రెస్ వేసుకుంటావా, అలాగే ఎక్కడికైనా వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దాం అంటే కొన్ని కొన్ని మనం సరదాగా మనం స్పెండ్ చేసే టైంలో వాళ్ళకి వాళ్ళు చూజ్ చేసుకునే అవకాశం కనుక మనం ఇస్తూనే ఆ టైంకి అది సెట్ కాదు అంటే అది ఎందుకు సెట్ కాదు, ఎందుకు సెట్ అవుతుంది అనేది కూడా మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఫర్ సపోజ్ వాళ్ళు డ్రెస్ తీసినప్పుడు సమ్మర్లో వింటర్ డ్రెస్ తీసుకున్నట్లయితే అంటే ఫుల్ హ్యాండ్స్ అలా తీసుకున్నట్లయితే మనం వాళ్ళకి చెప్పాలి ఈ సీజన్లో ఇది కరెక్ట్ కాదు, నువ్వు బాగా స్వెట్ అయిపోతావు, నువ్వు ఇబ్బంది పడతావు. సో వాళ్ళకి విషయాన్ని కనుక కరెక్ట్గా మనం అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ఏది మంచిది ఏది మంచిది కాదు అనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అది ఇక్కడికి ఆగిపోదు, ఫర్దర్ తర్వాత తర్వాత కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళకి ఆ ప్రయోజనాలు దుష్ప్రయోజనాలు రెండూ తెలియడం వల్ల వాళ్ళు నిర్ణయం ఈజీగా తీసుకుంటారండి. ఇక మూడవదిగా మనీ మేనేజ్మెంట్. నేటి తరానికి మనం నేర్పించవలసిన అతి ముఖ్యమైన విషయం మనీ మేనేజ్మెంట్. షాపింగ్కి లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళకి కావలసిన వస్తువులు, అది ఆట వస్తువులు లేక తినేవాటి విషయమే చాలా గందరగోళం చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా పిల్లలకి అంతగా అర్థం కాదు, మనకి కొంచెం కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ముందుగానే అక్కడికి వెళ్ళే ముందే పిల్లలకి స్లోగా అక్కడ అవసరమైందే కొంటాను, అది నీకు మంచిది కాకపోతే అమ్మా నాన్న నీకు ఇవ్వరు కదా, సో ఇలా అవసరమైనవే మేము కొంటాము, నీకు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఇది వద్దు నాన్న, లేదా ఇది మరొక మారు మనం కొనుక్కుందాము, ఇలా మనం వారికి ప్రాపర్గా కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వింటారండి. అలాగే వాళ్ళు మనీ మేనేజ్ చేసుకోవడము అంటే వాళ్ళకి ప్రతి నెలకి లేదా వారానికి ఇంత అమౌంట్ అని చెప్పి మనం పాకెట్ మనీ ఇస్తూ దాన్ని దాచిపెట్టుకోవడానికి ఒక కిట్టీ బ్యాంక్ కూడా మనం అలవాటు చేయాలి.
సో ఇలా మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళు అది కరెక్ట్ వాళ్ళకి అవసరం అని అనుకున్నట్లయితే కనుక మీరు ఆ అమౌంట్ని వచ్చేసి వాళ్ళకి కొనివ్వచ్చు. ఇన్ కేస్ వాళ్ళు దాచుకున్న అమౌంట్ కనుక వాళ్ళకి సరిపడా లేకపోతే ఇది ఇప్పుడు కాదు కనుక నువ్వు ఇంకా అమౌంట్ దాచుకుంటే అప్పుడు మనం ఈ వస్తువు కొనుక్కుందాము, లేదా నువ్వు ఇంత అమౌంట్ దాచుకుంటే మిగిలిన అమౌంట్ నేను వేసి నీకు తర్వాత కొనిపెడతాను. ఇలా మనం సౌమ్యంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కనుక మనం చెప్పినట్లయితే పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారండి. సో ఇవి వినడానికి ఎలా ఉన్నా కానీ ఆచరణలో పెడుతూ ఉండగా ఇది పిల్లలు ఈరోజు లేదా ఈ సంవత్సరం లేదా కొంతకాలం కాదు, వారి భవిష్యత్ అంతా కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. చూసారు కదండి ఇవాళ వీడియో. మరిన్ని ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.